ప్రసాద్ రెడ్డి గారు చెప్పండి, ఏమిటి పరిస్థితి, మీకేం అర్థమవుతోంది? ఓ పక్క ఇసుక అక్రమ రవాణా, ఇంకో పక్క డయేరియాతో 10 మంది మరణించి 100 మంది ఇంకా ఆసుపత్రుల్లో ఉండటం, ఈ పరిస్థితి, వీటన్నిటి మీద శ్రద్ధ చూపకుండా ఒక మంత్రి మాత్రం వెళ్ళినట్టున్నాడు సత్యకుమార్ గారు ఒకటి రెండు చోట్లకి. బట్ ఓవరాల్గా కాన్సన్ట్రేట్ చేయాల్సినటువంటి ప్రభుత్వం పారిశుద్ధ్యం మీద, వీటన్నిటినీ గాలికి వదిలేసి ఈ విధ్వంసం, తెలుగుదేశం ఆఫీసులు వాటి మీదే ప్రచారం చేయటం, వాటిని ఈనాడు ఆంధ్రజ్యోతి విపరీతమైనటువంటి హైప్ ఇస్తూ వాళ్ళు ప్రచారం చేయటం, ఏమిటి కక్ష ధోరణి? పూర్తిగా ప్రభుత్వం ఉన్నప్పుడు అట్లాగే చేశారు, ఇప్పుడు ఓడిపోయిన తర్వాత కూడా అదే ధోరణి కొనసాగిస్తున్నారు. దీనివల్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఏమైనా ప్రయోజనం జరుగుతుందంటారా? శ్రీనివాసరావు గారు, రాజశేఖర్ గారు, అందరికీ గుడ్ మార్నింగ్ చెప్తున్నాను. కుక్కతో ఒక వంకర అన్నట్లు చంద్రబాబు ఆలోచన ధోరణి మారదు, పచ్చ మీడియా ఆలోచన ధోరణి మారదు. ఆయన గత 40 సంవత్సరాలుగా ఏ రాజకీయాలు చేశారో అదే రాజకీయాలు ఇప్పుడు చేస్తున్నాడు. ప్రజల దృష్టిని అసలు విషయాల నుంచి డైవర్ట్ చేయటము, కొత్త ఎజెండా సెట్ చేయటము, ఎజెండా సెట్ చేసి తమకు అనుకూలంగా ప్రచారం చేయడానికి ప్రయత్నించడం, ప్రత్యర్థుల మీద బురద జల్లటం, అది ఒక టాక్టిక్. కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి ప్రజలు ఏం కోరుకుంటారు? రాష్ట్ర విభజన హామీ చట్టాన్ని, ఆ షరతులన్నీ అమలు చేసే విధంగా ఏమన్నా చేస్తారా అనేది ఆలోచన చేస్తారు. అలాగే ప్రత్యేక హోదా ఏమన్నా సంపాదిస్తారా, ఆలోచన చేస్తారు. పోలవరం తొందరగా కట్టే ప్రయత్నం ఏదైనా చేస్తారా, ఆలోచన చేస్తారు. ఈ ఆలోచనలన్నింటినీ దృష్టి మళ్లించడానికి అప్పటికే ఈయన ప్రయత్నం మొదలు పెట్టేశాడు. అవే కాదండి, అవే కాదు ప్రసాద్ రెడ్డి గారు, తెలుగుదేశం పార్టీ ఇచ్చిన వాగ్దానాలు సూపర్ సిక్స్ ఉన్నాయి కదా, వాటి గురించి ఒక్క ముక్క రాయట్లేదు. అదే వస్తున్నానండి, సూపర్ సిక్స్ కూడా ఇంప్లిమెంట్ చేయడం. మీరు అన్నిటికంటే మీరు ఒక విషయం చెప్పడం మర్చిపోయారు, నిజానికి నిరుద్యోగ భృతి ఇస్తాన్నారు కదా ఆయన. నిరుద్యోగ భృతి అంటే ఇప్పుడు అంటే స్కిల్ సెట్, అంటే ప్రజల్లో ఏమేమి స్కిల్స్ ఉన్నాయో సర్వే చేస్తారు. సర్వే చేయటం అంటే అది ఒక బ్రహ్మ పదార్థం చేస్తారని మీకు వేరే చెప్పనవసరం లేదు. అది ఎప్పుడు పూర్తి అవుతుందో సర్వే, కనీసం ఉచిత బస్సు సర్వీస్ మహిళలకు ఇవ్వడానికి కూడా అది ఇమీడియట్లీ ఇంప్లిమెంట్, మీకు చిత్తశుద్ధి ఉంటే దాన్ని వాయిదా వేయటం. ఇవన్నీ ఏంటంటే ఆయన ఆయన పాత ఆలోచన ధోరణి, పాత పద్ధతులని కొనసాగుతున్నారు. ప్రతిసారి అధికారంలో లేనప్పుడు నేను మారిపోయాను మారిపోయాను మనుషులేడు, ఆయన ఎట్టి పరిస్థితుల్లో మారడు, మారలేడు కూడా. ఆయన మారాలన్నా ఆయన మారనిచ్చే పరిస్థితి లేదు. ఇప్పుడు రాగానే మళ్ళీ అమరావతి ఊబిలోకి మళ్ళీ దింపేస్తున్నాడు. పోలవరం ఎప్పుడు పూర్తవుతుందో చెప్పదు. అమరావతి అర్జెంటా, పోలవరం అర్జెంటా, లేకపోతే ప్రజల ఈతి బాధలు అర్జెంటా అనే ఆలోచన ఆయనకి లేదు. ఆయన అమరావతి అమరావతి అమరావతి, అసలు 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్, ఇప్పుడు 26 అయినా 33 అయినా ఆ జిల్లాలకు ఆంధ్రప్రదేశ్ ఢిల్లీని మించిన రాజధాని అవసరమే ఉందంటే ఇప్పుడు కట్టుకునే పరిస్థితి ఉందా? ఏమో మేబీ 10-15 ఇయర్స్ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెంది కట్టుకుంటే కట్టుకోవచ్చు, తప్పదు. నథింగ్ రాంగ్ ఇన్ హ్యావింగ్ ఏ గుడ్ క్యాపిటల్. కానీ ఇప్పుడు అసలు ఆయన ప్రయారిటీస్ ఏంటి? ఆయన ప్రయారిటీస్ దే ఆర్ టు ప్లీజ్ ద పీపుల్ హూ సపోర్టెడ్ హిమ్ డ్యూరింగ్ ఎలక్షన్ త్రూ మనీ. ఆయన నయా రిచ్ క్లాస్ చుట్టూ వాళ్ళ బందికానేలో ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు తాము చేసిన సహాయానికి ప్రతిఫలాన్ని ఆశిస్తారు. ప్రతిఫలం ఇచ్చే పథకాల మీదనే ఆయన దృష్టి పెడతాడు. అమరావతి మీద దృష్టి పెట్టచ్చు, దానివల్ల ఎవరికి ప్రతిఫలం వస్తుందో మనకు తెలుసు. ప్రజల సమస్యలు ఏంటి? సూపర్ సిక్స్ ఆయన ఇంప్లిమెంట్ చేయాలి కదా. సూపర్ సిక్స్ ప్రజలు అడగకుండా వైసీపీ కార్యాలయాల మీద దాడులు చేస్తున్నాడు, ప్రజల మీద దాడులు చేస్తున్నాడు. మోస్ట్ రిగ్రెసివ్ అండ్ నెగటివ్ ప్రభుత్వం మనం చూడబోతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఓడొచ్చు నెగ్గొచ్చు, ఆయన ఇచ్చిన పథకాలు కానీ ప్రోగ్రెసివ్ మెజర్స్ కానీ ఆపేయటానికి ప్రజలు వాటి వైపు ఆకర్షితులవుతారు. ఎన్నికల్లో ఓటేశారా లేదా అన్నది విషయం, కానీ ఆయన చేసిన ఏ ఒక్క పని కూడా ప్రజా వ్యతిరేకం కాదు, పేద ప్రజలకు అనుకూలమైన నిర్ణయాలు. ఆ నిర్ణయాలను నీరుగార్చడానికి ఏమేం చేయాలో అన్నీ ఈ ప్రభుత్వం చేస్తుందని అప్పుడే మనకి ఇండికేషన్స్ అన్ని వస్తున్నాయండి. ఆయన పెత్తందారి యాటిట్యూడు, ఆ నెగిటివ్ యాటిట్యూడు, ఆయన కుమారుడు లోకేష్ బాబు ఈ రిగ్రెసివ్ అన్న నెగిటివ్ యాటిట్యూడ్, దీనివల్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలు, ఆంధ్రప్రదేశ్ సమాజము అనేక ఒడుదుడుకులకు లోను కాబోతున్నది. అంటే జగన్మోహన్ రెడ్డి తనకు మద్దతు ఇచ్చిన ప్రజలను రక్షించుకోవడానికి ఏం చేయాలి, దాన్ని ఏ మార్గంలో ఎదుర్కోవాలి, గాంధేయ పద్ధతుల్లో ఎదుర్కోవాలా, లేకపోతే పంటికి పన్ను కంటికి కన్ను అన్నట్టు కౌంటర్ అటాక్ చేయాలన్నది స్ట్రాటజీ గురించి వైసీపీ నాయకులు ఆలోచించుకోవాల్సిన తరుణం అసన్నమైంది. ఇలాగ మౌనంగా ఉండటము, లేకపోతే వాళ్ళు కొట్టారు మేము తీసుకుంటాము అనటం మాత్రం సరికాదు. ఖచ్చితంగా ఎట్ సమ్ స్టేజ్ హీ హాస్ టు రిటాలియేట్ ఆర్ కౌంటర్. అది గాంధేయ పద్ధతుల్లో చేస్తారా, వీధుల్లోకి వచ్చి నిరాహార దీక్షలు చేస్తారా,
లేకపోతే కౌంటర్ అటాక్ కూడా చేస్తారన్న థ్రెట్ టీడీపీ కార్యకర్తలు పెడతారా అన్నది, అది ఓన్లీ వాళ్ళు వైసీపీ నాయకులు నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. అలాగే మీరు ఈ డయేరియా ఇవన్నీ అడిగారు, డయేరియా ఇంత గతంలో రోసయ్య గారు అనుకుంటాను ఈ డయేరియా గురించి చంద్రబాబు నాయుడు ట్రైబల్ ప్రాంతాల్లో డయేరియా సమస్య ఉంది మీరు ఏం చేస్తున్నారని అడిగితే రోసయ్య గారు చాలా లౌకికంగా చెప్పాడు, చంద్రబాబు నువ్వు ఆల్రెడీ స్వర్ణాంధ్రప్రదేశ్ ఏర్పాటు చేసావని మేము అనుకున్నాము, నువ్వు స్వర్ణాంధ్రప్రదేశ్ ఏర్పాటు చేయలేదు దరిద్రాంధ్రప్రదేశ్ ఏర్పాటు చేసావు అందువల్లనే డయేరియా లాంటి సమస్యలు వస్తున్నాయి పేదరికం ఇంకా పోలేదు అని అంటున్నారు. ఇప్పుడు మళ్ళీ రోసయ్య గారి కాలం వెళ్ళిపోయి ఎంతకాలం అయింది 2004 నుంచి 2009 మళ్ళీ 2024లో కూడా అయ్యే డయేరియా సమస్యలు వచ్చాయంటే వెంటనే ఇది యాక్ట్ చేయాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు ఏది మన వాలంటీర్లను డిస్టర్బ్ చేయటము, వాలంటీర్ వ్యవస్థ నాశనం చేయటము, డెలివరీ మెకానిజాన్ని తీసేయటం, వాలంటీర్లలో వాళ్ళ భవిష్యత్తు గురించి ఆందోళన కలిగే విధంగా చేయటం, వారిని నిర్లిప్తంగా మార్చేయటం వల్ల ఇప్పుడు డయేరియా లాంటి ఇష్యూ ఇమీడియట్ గా అక్కడ లోకల్ కార్యకర్తలు ఆరోగ్య విలేజ్ క్లినిక్లు వాటితో రియాక్ట్ అయ్యేవాళ్ళు. ఇప్పుడు మీరు చేసిన పనుల వల్ల వీళ్ళందరూ నిత్యస్తులైపోయి ఏం చేయాలో కోస్టల్ తొయిన పరిస్థితి ఏర్పడింది, అందువల్లనే డయేరియా సమస్యను అదే మంత్రి గారు వెళ్ళారంటున్నారు. మంత్రి గారు మంచిది, ఆయన చాలా డైనమిక్ మంత్రిగా మారితే మరీ మంచిదే, కానీ ఆయన నెగిటివ్ రిగ్రెసివ్ మైండ్ సెట్ తోటి ఆలోచన అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసే మంచి పనిని ప్రతిదీ డిస్టర్బ్ చేయాలి, ఆయన చేయలేదు సరిగ్గా చేయలేదు ఆయన సక్రమంగా పరిపాలించలేదు అన్న ఇంప్రెషన్ నెట్టడానికి ప్రయత్నం మానేసి ఆయన చేసిన మంచి పనులు మేము ఇంకా బాగా చేయగలము అనే ఆలోచనతోటి ఈ మంత్రులు కానీ ప్రభుత్వం కానీ ప్రభుత్వం చుట్టూరు ఉన్న మీడియా కానీ వీళ్ళు ఆలోచించడం బాగుండదు. కానీ వీళ్ళు చేసే పనులన్నీ నెగిటివ్ మైండ్ సెట్ తో వెళ్ళింది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏం తప్పిదాలు చేయలేదు, అన్ని ఆయనకు తోచిన పద్ధతిలో డెవలప్మెంట్ మోడల్ ముందుకు తీసుకెళ్లాడు, మేము ఇంకా ఆల్టర్నేటివ్ డెవలప్మెంట్ మోడల్ ఇంకా అద్భుతంగా చేస్తామని చెయ్యండి, కానీ మీరు వాటిని ఎట్లా డిస్టర్బ్ చేయాలి, వాళ్ళ ఫాలోవర్స్ ని ఎట్లా అటాక్ చేయాలనే ఆలోచన సరైన ఆలోచన కాదని నేను అనుకుంటున్నాను. సరే సార్ గారు, రైట్.